క్రీస్తునందు ప్రియమైన స్నేహితులు ప్రియమైనటువంటి విశ్వాసులకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ శుభ శుక్రవారం ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రయించిన విధానాన్ని బట్టి ఆ త్రియేక దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ శుక్రవారం శిల్వాశ్రమ ధ్యానాలలో చాలా ప్రాముఖ్యమైన దినం అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు సిల్వలో మన కొరకు మరణించి సంపూర్ణ సమర్పణ త్యాగం ఆయన యొక్క జీవితాన్ని సిల్వలో భరియాగం చేయడం మన జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేస్తూ ఆ సిల్వలో మరణించినటువంటి వృత్తాంతానాన్ని మరీ 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 ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ధ్యానాలు చేస్తూ సప్త సూక్తులను మాట్లాడుతూ అవి మన జీవితానికి ఎంతవరకు ఆ ఏడు మాటలు ఉపయోగకరంగా ఉన్నాయి ఎంతవరకు ఆ ఏడు మాటలు ఉన్నటువంటి దివ్యమైన వర్తమానాలను మనము అనుసరిస్తూ ఉన్నాం అవి యేసుప్రభు మాట్లాడినాడు కదా అనుకొని గమ్మున ఉండడానికి వీలు లేదు ఆ యొక్క మాటల యొక్క పరమార్థాన్ని తెలుసుకొని మనం కూడా ఆ మాటలో ఉన్నటువంటి ఆంతర్యంలో ఉన్న అర్థాన్ని గ్రహించి ఆధ్యాత్మికంగా మనం బలపడాలని ప్రభు శిల్వలో ఏడు మాటలు పలికినాడు ఇక శుక్రవారం సంగతికి వస్తే యేసు క్రీస్తు ప్రభుల వారు శుక్రవారం మరణించినటువంటి ఆ యొక్క శిల్వ యాగం గురించి యజ్ఞం గురించి మనం ఆచరించాలా ఆచరించకూడదా అనేటటువంటి ప్రశ్నలతో కొంతమంది సతమతమవుతుంటారు కానీ నేను చెప్పే సందేశం ఏమంటే తప్పనిసరిగా ఆ రోజు జరిగిన సంఘటనలను జ్ఞాపకం చేసుకొని తెలియనటువంటి వారికి తెలియపరచడం ఏసుక్రీస్తు ప్రభల వారు మానవుల కొరకు ఇగో ఈ శుక్రవారం దినమున రెండు వేల సంవత్సరాల కిందట సిల్వలో బలి పశువై ఆయనే బలిపీఠం మీద తను అర్పించబడినాడనే వార్త సత్యమని తెలియపరచడానికి ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేయడంలో తప్పు ఏమీ లేదు ఇలాగూ చేయండి అని బైబుల్లో ఉన్నదా అని అడుగుతుంటారు మరి చేయకూడదని బైబుల్లో ఉన్నదా అని తెలుసుకోవాలి చేయాలని చేయకూడదని పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఉండాల్సినటువంటి అవసరత లేదు శ్రీ సోదరి సహోదరులారా కృపా కనికరం గల దేవా ఈ ప్రత్యేక దినం మానుజన జీవితంలో ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలియపరుస్తూ ఉన్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని రెండు వేల సంవత్సరాల కిందట నీ కొరకు నా కొరకు సిల్వలో బలి అయి తన మరణం ఎంతో మానవాళికి మరి మోక్షాన్ని కలగజేసిందని పరలోక ద్వారాలు తెరవబడినాయని ఈ సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నాం మరి శుభ శుక్రవారం ఎందుకన్నారంటే ఆ దినాన రక్షణ తెచ్చినటువంటి దినం మానవాళి కొరకు బలి అయినటువంటి దినం మానవాళి కొరకు యేసు క్రీస్తు ప్రభు రక్షకుడుగా త్యాగం చేసినటువంటి దినం ఆయన సంపూర్ణ సమర్పించుకున్నటువంటి దినం ఆ దినమున ధ్యానం చేయడంలో తప్పు లేదు తప్పక ధ్యానం చేయాలి మారు మనసు పొందాలి పశ్చాత్తపడాలి అందుకు మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఒక వాక్యం చదవాలని ఇష్టపడుతున్నాను దయచేసి బైబుల్ తెరవండి వార్త ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచనాల్లో ఈ రీతిగా రాయబడి ఉంది ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించరి అప్పుడు ఆయన అప్పగించిన యుధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తపడి ఆ ముప్పది వెండి నాణ్యములను ప్రధాన యాజకుల యొద్దకు పెద్దలకు మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తం అప్పగించి పాపము చేసి తినని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూసుకొని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను ప్రధాన యాజకులు అవన్నీ నాణ్యము తీసుకొని ఇవి రక్త క్రయోజనము గనుక వీటిని కానుక పెట్టలో వే తగదని చెప్పుకొని కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరవాణి పొలము కొనిరి అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది అప్పుడు విలో కట్టబడిన వాణి అనగా ఇస్రాయెల్లో కొందరు విలువ కట్టిన వాణ్ణి క్రయధరమైన ముప్పది వెండి నాణ్యము తీసుకొని నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరవాణి పొలమున కిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మీదారా చెప్పబడిన మాట నెరవేరును మరి శుక్రవారం రోజున యేసు క్రీస్తు ప్రభలవారు మరి ప్రధాన యాజకుల ఎదుట పెద్దల ఎదుట నిలబడ్డాడు పెద్దలందరూ విరోధముగా ఆలోచన చేసి బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాత్తుకు అప్పగించినారు ముందు రాత్రి యేసు దైవం దూషణ చేశాడని మరణశిక్ష విధించాలని వారు తప్పుడు ఆరోపణలను మోపుతూ ఉన్నారు మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయం అరవై నాలుగు వచనం అయితే రోమా గవర్నర్ పొంతి పిలాతుకు తప్ప మరణశిక్ష విధించు అధికారము ఎవరికి లేదు ఈయన యూదులకు అని చెప్పాడని నేరారోపణ చేశారు కైసర్కు పనియొద్దని అబద్ధాలు మోపారు యూదులు వేసిన నేరాలలో ఏ ఆధారం కనుగొనలేదు ఈ గవర్నర్ పిలాతు యేసు ప్రభుతో సంభాషిస్తూ ఉన్నాడు నీవు యూదుల రాజువా యేసు ప్రభు ఎక్కువ సమాధానం ఇవ్వకుండా యేసు నీవన్నట్టు అన్నాడు ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అనే విషయాన్ని అక్కడున్నటువంటి ప్రధాన యాజకులు పరసయులు శాస్త్రులు గవర్నర్లు రాజులు గుర్తించలేకపోయారు యువన్ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన ప్రకారము ఆయన రాజ్యము లోక సంబంధమైనది కాదు పరలోక సంబంధమైనది అందుకే ప్రభువా ప్రార్థనలో మనము ఆయన నేర్పించినాడు పరలోకమందున్నటువంటి తన్ని మీ రాజ్యం ఈ లోకానికి వచ్చును గాక అంటే ఈ లోకంలో ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు ఆయన రాజ్యం పరలోక సంబంధమైనది మరి గవర్నర్ గారు ఏం చేశారంటే ఆ రోజుల్లో ఎరసలేములో మరి రోజు రాజు ఉన్నాడని ఈ యేసప్రభు గలలయుడు కాబట్టి ఆ రోజు రాజు దగ్గరకు పంపించాలని గవర్నర్ గారు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మహాభయంకరమైనటువంటి పరిస్థితుల్లో రక్తం కారిపోతుంది బల్లెలతో కొడుస్తున్నారు కట్టలతో కొడుతున్నారు కురడాలతో కొడుతున్నారు ఈ అంతా రక్తమయమైంది దెబ్బలు కొట్టారు ముఖం మీద ముశారు మహాభయంకరమైనటువంటి బాధ పెట్టినారు ఆ రోజుల్లో మరి ఎరసలేములో ఏ రోజు రాజు ఉన్నాడని ఈయన గలలేవాడని గవర్నర్ గారు ఏం చేశారంటే పిలాత్ గవర్నర్ గారు ఏ రోజు రాజు యుద్ధకు గవర్నర్ గారు పంపించారు ఏ రోజు రాజు కూడా ఈ విషయాలన్నీ గమనించి విన్నప్పుడు ఏసు తగిన నేరం ఏమి కూడా చేయలేదని ఆయన హే రోజు రాజుకు తెలిసిపోయింది తిరిగి గవర్నర్ యుద్ధకు పంపించాడు మరి గవర్నర్ గారు మరి ఆలోచన చేశాడు మరి పసుకా పండుగ సమయంలో ప్రతి సంవత్సరం ఈ రోమ గవర్నర్ గారు ఒకరిని ఒక ఖైదీని విడుదల చేయవచ్చు ఆ కాన్స్టిట్యూషన్ ఆయనకుంది మరి బాగా ఆలోచన చేసి పిల్లత్ గవర్నర్ గారు ఏం చేశాడంటే ఒక ఖైదీని విడుదల చేసేటటువంటిది ఉంది కదా యేసుప్రభును విడుదల చేయాలని ఆయన ఆలోచిస్తున్నప్పుడు ఫిలాత్కు బాగా మనస్సాక్షి కొట్టుకుంటుంది పిలాత్ గవర్నర్లు ఆలోచిస్తున్నప్పుడు ఏసులో ఏ దోషం కనుగొనలేదు ఆయనను విడుదల చేయాలని చూశాడు ఈ గవర్నర్ మనసులో తెలుసు యూదులు అసూయత ఆయనను చంప చూస్తున్నారని బాగా సతమతమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ రాత్రివేళ పిలాత్ గవర్నర్ భార్యకు పడినటువంటి కళను బట్టి ఆమె ఒక ఉత్తరం పంపించింది ఆ యొక్క రాజసింహాసనం దగ్గరికి ఆయన నీతిమంతుడు ఆయన జోలికి పోవద్దు ఈ కబురు పిలాత్ గవర్నర్కి అందింది దేవుని చేత ఒక హెచ్చరిక పిలాత్ గవర్నర్ భార్య ద్వారా ఆయన నీతిమంతుడని ఆయన జోలికి పోవద్దని తన భర్తకు కబురు పంపి దేవుడు అతనికి ఒక ప్రత్యేకమైన హెచ్చరిక ఇచ్చాడు దేవుడు మానవులందరికీ కూడా పాపం చేయవద్దని హెచ్చరికిస్తాడు పిల్లతో గవర్నర్ సందిగ్ధంలో పడ్డాడు మూడు సార్లు విడిపించడానికి ప్రయత్నం చేశాడు కానీ అక్కడున్న ప్రజలు ప్రభును విడిపించడం ఇష్టం లేదు బరబ్బాను విడిపించమన్నారు ఈ బరబ్బా తిరుగుబాటుదారుడు వాణ్ణే విడిపించమంటున్నారు ప్రజలు కూడా నేటి దినాల్లో ఏసు ప్రభు యొక్క మంచి విషయాలను గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు మాకు బరాబానే కావాలా ఏసు ప్రభుని వేయమని కేకలు వేశారు రోమా గవర్నర్ ఒకవేళ యేసు క్రీస్తు ప్రభుని విడుదల చేస్తాడేమో అన్నటువంటి సందిగ్ధంలో ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు పరసైలు ఉన్నారు మరి పసకా పండుగ సమయంలోనే కొన్ని విడుదల చేయాలి కదా ఎవరిని విడుదల చేయాలని వాళ్ళు అంటున్న మాట బరభాను విడుదల చేయి బరభాను విడుదల చేయి గవర్నర్ గారు సిలువేయమని కేకలు వేస్తుంటే మతైశ వార్త ఇరవై ఏడవ అధ్యయనం ఇరవై నాలుగు వచనంలో ఆయన చేతులు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఒకటి ఆరు ఏడు వచనాలు మీరు చదువుకోవడం చదువుకోనండి అందులో చేతులు కడుక్కోవడం అంటే దోషము తీసివేసుకోవడం ఈ దోషము నా మీదకి రాదు స్టేట్మెంట్ పైలట్ ఈ నీతి మంతుని రక్తంను గుర్చి నిరపరాధిని శిలువ వేయుటకు యేసును రోమన్లకు అప్పగించినాడు యోహన్ స్వార్త పంతొమ్మిది ఆరు శిలువ వేయబడుతుంది శిల్వ శిక్ష పొందిన ఏరస్తులు శిల్వను తామే మూసుకొని పోవాలి యేసు ప్రభు మీద శిల్వను మోశారు ఆయన తూలిపోతున్నప్పుడు కొద్ది సమయం మాత్రం కురేనుడైనటువంటి సీమోను పట్టుకొని వచ్చి బలవంతంగా ఆయన మీద మోయించారు ఇన్పశిలలు మొలలతో గల కొరడాలతో కొట్టించారు సిల్వను వెంబడిస్తున్న స్త్రీలు బాగా ఏడుస్తుంటే ఎర్సలేము కుమార్తెలారా అమలారా నా నిమిత్తం ఏడవకండి మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి ప్రేమైనటువంటి బిడ్డలారా యస్ క్రీస్తు ప్రభుల వారిని మరి ఆ గొలగత అనగా కపాలమనే ఆ స్థలాన్ని తీసుకొని పోయి ఎరుసలిలో బయట ఉన్న కపాలము అనే స్థలములో ఆకారం గల కపాలమున ఆకారం గల ఒక చిన్న కొండ పైన శిల్వకు వేలాడదీశారు చెరుకతో కలిపిన ద్రాక్షరసం బోలం మత్తు పదార్థం వంటిది ఆయనకిస్తే నిరాకరించాడు రోమా సైనికులు నేరస్తులు వస్త్రాలను పంచుకోవడం అలవాటు యోహాన్ స్వార్త పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు వస్త్రాలు పంచుకుంటున్నారు చీట్లు వేశారు అది ప్రవచన నెరవేర్పు కీర్తన గ్రంథం ఇరవై రెండు పద్దెనిమిది అది అదొకే అంగి కాబట్టి ఆ స్థలంలో వాళ్ళు అంగి కోసం చీట్లు వేస్తున్నారు పగల తొమ్మిది గంటలకు సిలవ వేయబడినాడు శిలవలో పడినటువంటి యేసుక్రీస్తు సిలువపైన పైన రాసినటువంటి ఆ నేరం అయ్యన్నారయ్యని యూదుల రాజగు నజరడేసు అని ఆ యొక్క శిల్వ పైన రాశారు మతైశ్వ వార్త ఇరవై ఏడు ముప్పై ఏళ్ళ చూస్తాం పగలు తొమ్మిది గంటలకు ఈ శుభ శుక్రవారం రోజున ఆయనకు శిల్వను కొట్టారు ఆయన సిలువలో బాధపడుతూ వేదన పడుతూ రక్తం కారుస్తూ అక్కడున్న ప్రజలను చూస్తూ మరి ఒక ప్రార్థన చేస్తున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగారు కనుక విని క్షమించుము ఫాదర్ ఫర్ యు దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ జీజస్ క్రైస్ట్ ప్లీడెడ్ టు సే ద రాత్ ఆఫ్ రచస్ ఫాదర్ తండ్రి విని క్షమించుమంటున్నాడు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు సిలువలో మొదటి మాటలో ఇని క్షమించు లూకాస్ వార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఫర్ గివ్ ఫర్ దే నో నాట్ వాట్ దె డూ జీసస్ క్రైస్ట్ ప్లీడెడ్ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు మనకు మాదిరి చూపిస్తున్నాడు శత్రువుల కొరిని మనం క్షమిస్తామా శత్రువులను మనము మన ఉదయంలో ప్రేమించగలుగుతామా శత్రువుల కొర ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు ఆయన మహాభయంకరమైనటువంటి బాధలు ఉన్నాడు కొట్టబడ్డాడు మనకూర మన మనకూర గాయపరచబడ్డాడు ఏషియా ప్రవక్త యాభై మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో రాసినట్లు మహాభయంకరమైనటువంటి బాధ ఆయన శిలువలో ఆయన అనుభవించాడు అక్కడ నేర్పిస్తున్న మాట క్షమాపణ నీవు నేను ఒకరినొకరు క్షమించుకుందాం ఒకరినొకరు ప్రేమించుకుందాం మన శత్రువులను కూడా మనం క్షమిద్దాం ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు అక్కడున్నటువంటి వారు వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు ఎందుకంటే అని యూదులు గుర్తించలేదు ఆ రోమా సైనికులకు ఈయనను చంపేయాలన్నటువంటి ఉద్దేశం కాదు రోమ సైనికులు గవర్నమెంట్ ఆర్డర్ను అనుసరించాల ఆయన మంచోడని తెలిసిన రోమా ఆయన చంపాల రోమా సైనికులు చంపుతున్నారు ఈయనను మెస్ అయ్యాక యూధులు అంగీకరించలేదు అందుకే తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించము ఈ మేడ్ ఇంటర్సేషన్ ఫర్ ది ట్రాన్స్టర్స్ ఇక్కడ ఒక దొంగ కుడి ప్రక్కన ఒక దొంగ ఎడమ ప్రక్క ఒక దొంగన ఇరు దొంగల మధ్యలో ఏసయ్య వేలాడుతూ ఉన్నాడు ఇరువైపుల దొంగలు ఉన్నారు ఒక దొంగ మాట్లాడుతున్నాడు సిల్వ మీద నుండి దిగిర్రా మేము నమ్ముతాం నిన్ను నీవు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు మరొక దొంగ అంటున్నాడు ఇది మనకు న్యాయమే మనం తప్పులు చేశాం శిక్ష అనుభవిస్తున్నాం మనం చేసిన దానికి ప్రతిఫలం పొందుతున్నాం కాయన ఈయన ఏ తప్పిదము చేయలేదు ఈయన ఏ తప్పిదం చేయలేదు ఆ దొంగలో ఒకలాంటి మార్పు సత్యం తెలుసుకోగలిగినాడు ఈయన పుణ్యాత్ముడని ప్రజల వేలాడుతున్నటువంటి పరమాత్ముడు ఈ లోకానికి వచ్చిన రక్షకుడని ఒక దొంగ గ్రహించి చేసినా శిక్ష అని నేనేరం ఏ నేరము చేయలేదు మన ప్రతిఫలం పొందాలి ఏ తప్పిదం లేదు యసు ఈ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఇదో గొప్ప మాట అండి నిజంగా రాజ్యంలోనికి వచ్చేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ జాబ్ చేసుకోమండం అంటే ఆయనకో రాజ్యం ఉన్నదని ఆయన రాకడ వస్తాడని ఈ దొంగ నమ్మినాడు తన స్థితి తెలుసుకున్నాడు నేను పాపిని దేవా నన్ను కరుణించు దేవా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోంత ఆశ్చర్యం అంటే ఏసుక్రీస్తు ప్రభులవారు ఏంటనే నేడు నీవు నాతో కూడా పరదయసులో ఎంత గొప్ప రక్షణ భాగ్యం ఈ యొక్క దొంగకు దొరికింది చివరి గడియలో విశ్వసించడం రక్షణ పొందుతాం విశ్వాసులు మరణించగానే పరదై చేరుకుంటారు పరలోకములో ఈ ప్యారడైజ్ ఒక ఆనంద ప్రదేశం శరీర పునరుత్నం కొరకు అక్కడ కొన్ని రోజులు ఆత్మలు కనిపెట్టేటువంటి స్థలం మీరు బైబిల్ చూసారు చూడండి రెండవ కొరంతి పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం నుంచి నాలుగవ వచనం వరకు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచనం వరకు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది సల్వేషన్ ఈస్ ఆఫర్ టు ఎనీ వన్ ఎనీవేర్ ఎనీ టైమ్ సాల్వేషన్ ఈజ్ ఆఫర్ టు ఎనీ వన్ ఎనీవేర్ ఎనీ టైం ఇఫ్ యూ యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్ హియర్ ది స్థిఫ్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ కమింగ్ ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని ఈ దొంగ విశ్వసించినాడు వెంటనే పరలోక రాజ్యంలో పరదేశంలో ఆయనకు స్థానము లభించింది చివరి గడియల్లో ఉన్నటువంటి మీరు అనగా ప్రభు రాకడకు సమీపంలో ఉన్నటువంటి మనం యేసు ప్రభు రక్షకుడని ఆయనకు అన్యాయంగా శిలువలో మరణం పొందాడని మనం రక్షించే దేవుడని ఆయనకొక రాజ్యం ఉందని ఆయన రాజ్యంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన త్యాగం చేశాడని సమర్పించాడని ఈరోజు నీవు జ్ఞాపకం చేసుకుని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే తప్పకుండా నువ్వు రక్షించబడతావు పరదోషలోనికి వెళ్తావు రెండవ మాట దీనితో ముగుస్తుంది మరి అక్కడున్నటువంటి యోహన్ గారు సమాధి దగ్గర మా యొక్క శిల్వ గోలగత దగ్గర ఉన్నాడు తల్లి విలపిస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ దుఃఖపడుతూ ఎంతో భయంకరమైనటువంటి బాధలో ఉంది ఎంత భయంకరమైన బాధ మొదటి మాట తల్లి విన్నది వేర్లీ ఐసే అంటూ ది టుడే షాల్ డవ్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్ రెండవ మాటలో ఉన్నటువంటి మాట విన్నది తల్లి మొదటి మాట విన్నది తండ్రి ఏం చేస్తున్నారో వీర గారు కానీ క్షమించమనే మాట విన్న తల్లి వింది అక్కడ ఉన్న శిష్యులు విన్నారు సైనికులు విన్నారు ఉన్న స్త్రీలు విన్నారు మూడవ మాటకు వచ్చేసరికి ఆ యొక్క పరమాత్ముని యొక్క గొప్ప లక్షణం అక్కడ అమ్మను చూశాడు అమ్మా అమ్మా ఇదిగో నీ కుమారుడు అక్కడ శిష్యుని చూశాడు అక్కడ శిష్యుని చూశాడు ఇదిగో నీ తల్లి విమోన్ బిహోల్డ్ దై ఉమెన్ బిహోల్డ్ దై సన్ దెన్ దెన్ సేత్ టు ద disciple, behold thy mother. woman, behold thy son. then saith he to the disciple, behold thy mother. jesus, in his dying moments, filled with tender care for his mother. jesus, in his dying moments, filled with tender care for his mother, secured for her a అడాప్టెడ్ సన్ ఇన్ ద పోస్ జాన్ హానర్ దై ఫాదర్ అండ్ దై మదర్ ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఆరు రెండు సెక్యూర్డ్ ఫర్ ఫర్అర్ అండ్ అడాప్టెడ్ సన్ యోహాన్ గారిని ఇదిగో మీ తల్లి అని యోహాన్ చూసి ఇదిగో మీ అమ్మని అప్ప చెప్తున్నాడు మరి ఎంత ప్రేమ ఎంత చాగ వాక్యం వింటున్న మీరు మీ తల్లిని మీ తండ్రిని సన్మానిస్తున్నారా పరిశుద్ధుడైన పౌలు గారు ఎఫ్ఎస్సి పత్రిక ఆరు అధ్యాయం రెండవ వర్షంలో నీవు దీర్ఘాయుష్మంతుడైనట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించవు ఈ మాట వల్ల నువ్వు నేర్చుకునేది మరొకసారి నీ తల్లిని తండ్రిని సన్మానించాలని మధ్యాహ్నం నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది ఇది సాధారణమైన సూర్యగ్రహణం కాదు సూర్యుడు అదృశ్యయ్యాడు లూకాసు వార్త ఇరవై మూడు నలభై ఐదులో చూస్తాం చివరి మూడు గంటల ఆకాశంలో భూమిపైన సంఘటన జరుగుతుంది అంధకారమైపోయింది మై గాడ్ మై గాడ్ వై హర్ సెకండ్ మీ మై గాడ్ మై గాడ్ వై హర్ సెకండ్ మీ నా దేవా నా దేవా నా చే అని కేక వేశాడు అది ప్రొఫెసర్ కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చును ఆయన మానవులందరి కొరకు దేవునితో వేరయ్యాడు వేలాడిన ఆ యొక్క శిలువ మీద శాపాన్ని భరించాడు శాపగ్రస్తుడయి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఒకటి ఇరవై మూడు గలతి మూడు పదమూడు యష యాభై మూడు నాలుగు ఆరు మానవులందరూ కొరకు శాపగ్రస్తుడై తల్లిని వదిలిపెట్టాడు శిష్యులను వదిలిపెట్టాడు శాపగ్రస్తుడైన నిజంగానే ఆయన మన కొరకు విడబడినాడు ఆయన మన కొరకు పాపం అయ్యాడు మనల్ని దేవుని ఉగ్రతులను తప్పించడానికి యేసు చెల్లించిన వేళ అనేకుల కొరకు తన జీవము క్రయధనముగా ఆ ఉన్నదన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను suffering jesus forsaken by the jews disciples father and holy spirit his own people received him not I karincha ledu maraido mata nindapugonchinanu i thirst i thirst in my thirst they gave me vinegar to drink అయింది అడిగినాడు దాహానికి ఇవ్వలేదు చివరిగా ఆరో మాట ఇట్ ఈజ్ ఫినిష్ ఇదిగో సమాప్తమైనది ఈ లోకంలో తన తండ్రి అప్పగించిన పని ఆయన ముగించాడు మరి ఏడో మాటలో ఆయన ప్రార్థిస్తాడు ఫాదర్ ఇన్ టు దై హ్యాండ్స్ ఐ కమెండ్ మై స్పిరిట్ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నా అని చెప్పి గొప్ప శబ్దంతో కేక వేసి ప్రారంభించాడు ప్రాణం విడిచాడు కీర్తన గ్రంథం ముప్పై ఒకటి ఐదో వచనం ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫసీ యూదా యూదుల దేవాలయం గర్భగుడి ద్వారము తెర నుంచి క్రింది వరకు చినిగిపోయింది మానవుల మధ్య ఉన్నటువంటి అడ్డు కూడా తీసివేయబడింది బండలు బద్దలైపోయినాయి ఉన్న వారు లేచారు సూర్యుడు అదృశ్యమయ్యాడు మహాభయంకరమైనటువంటి సన్నివేశం ప్రభు ఒక ఆత్మ మానవాళ్ళ నిమిత్తమై ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా ఈ గొప్ప వింత జరిగింది అక్కడున్నటువంటి సైనాధికారి సైనికాధికారి ఈయన నిజముగా దేవుని కుమారుడని ఆయన విశ్వసిస్తున్నాడు ప్రేమిటలా రామలారా ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు మరి ఏడు మాటల ద్వారా ఆ క్షమాపణ ఉదయం కుస్తుందా పరలోకం ఉందని నమ్ముతున్నావా నీ తల్లిని నీ తల్లిని సన్మానిస్తున్నావా దేవుడు నీ కొరకు చేయి విడిచినాడు మరి నీవు దేవుని కొరకు నీలో ఉన్నటువంటి మహాభయంకరమైనటువంటి పాప కార్యాలను విడిచిపెట్టాలా మరి నీ యొక్క ఆత్మదాహం అయిన పొందుతూ ఉన్నాడు ఆయన సమాప్తి చేశాడు ఈ లోకంలో యేసు క్రీస్తు సువార్త ప్రకటించి ఆయనని మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడని ఆ ప్రకటన సువార్త ధరించి మీరు కూడా ఆ యొక్క ఆ పని పూర్తి చేయాలని మనవి చేస్తూ తండ్రికి మన ఆత్మలు అప్పగించడానికి ఆయన రాకడొకరకు సిద్ధపడాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట ఈ శుభ శుక్రవారం రోజున మీ అందరికీ సందేశం అందిస్తున్నాను దేవుడు ఈ వాక్యాల వలన మీ అనుజన జీవితంలో అనేక మార్పులు కలుగ చేయాలని వింటున్నటువంటి శ్రోతలు చూస్తున్నటువంటి శ్రోతలకు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించగాక తల వంచండి ప్రార్థిస్తాను పరిశుద్ధుడు ఆ ప్రేముల తండ్రి ఎస్సై అమ్మ దేవ అద్భుతాలు చేసే దేవ సూర్యుడే అదృశ్యుడైపోయాడు సృష్టికర్త ఆయన దేవాలయం తెరా పైనుంచి కిందికి చింగిగిపోయింది ఆయన బండలు నాయనా భూకంపం జరిగింది నాయన సమాధుల్లో వారు లేవబడ్డారు పరలోకానికి భూమికి మధ్యలో వేలాడుతున్న ఏసయ్యా నీ ఆత్మత్యాగం ఎంత గొప్పది నాయన నీ సమర్పణ ఎంత గొప్ప ఈ రోజున మేము నీతి తీర్చబడుతున్నాం ఈ రోజున మాకు రక్షణ వచ్చింది ఈ రోజున పాపం మాలో లేదు ఈ రోజున పాపానికి విడుదల వెలుగుని వెలుగునిచ్చాడు సిలువలో వెలుగుని చూస్తున్నాం అలాంటి గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు ఏ నీ రాకడలో మేమందరం ఎత్తబడలాగున్నా మమ్మల్ని సిద్ధం చేయమని పరిశుద్ధాత్మ అనుభవంలోని మమ్మల్ని నడిపించమని ఏ నామాన్ని బట్టి అడుగుతున్నాను తండ్రి ఆమెను తండ్రి అని దేవుని ప్రేమ ప్రవణి సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం సకల దేవుని ఎప్పుడు మన తోడైన గాక ఆమెను